అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గం నుంచి పావగడ మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలకనూరు గ్రామంలోని గుట్ట మీద తిమ్మప్ప గుడి ఉంది. తిమ్మప్ప అంటే తిరుమల శ్రీనివాసుడికి మరో పేరు. కన్నడిగులు ఎక్కువగా తిమ్మప్ప అనే పేరుతో శ్రీనివాసుడిని కొలుస్తారు. కళ్యాణ దుర్గం నుంచి 20 నిమిషాలలో ఈ మలకనూరు తిమ్మప్ప గుడిని చేరుకోవచ్చు. ప్రయాణ మార్గం మొత్తం పచ్చగా ఆహ్లాదంగా ఉంటుంది. జనశ్రుతి ప్రకారం చాలా శతాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి గుడి ఈ తిమ్మప్ప గుడి. శనివారాల్లో కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాల క్రితం మొలకనూరు చుట్టూ ఉన్న చిట్టడవిలో పశువులు కాచుకుంటూ ఉండేవారట. ఒక పశువుల కాపరికి చెందిన పశువు అసలు పాలిచ్చేది కాదు. దీని విషయం తెలుసుకుందామని ఒకసారి ఆ పశువుల కాపరి ఆవును అనుసరించాడు. ప్రతిరోజు అది గుట్ట ఎక్కడం ఇదివరకే అతను గమనించాడు. మరి అది గుట్ట ఎక్కి అక్కడ ములక చెట్టు క్రింద ఉన్న పుట్టలోకి క్షీరధారలను వదలడం గమనించాడు ఆ పశువుల కాపరి. దీంతో చిర్రెత్తి ఆ పశువును అదిలించడానికి వెళ్ళిన ఆ పశువుల కాపరికి శ్రీనివాసుడు ప్రత్యక్షమై తన పేరు తిమ్మప్ప అని, తన ఉనికిని ఊరి వారికి తెలియజేసి పూజాదికాలు నిర్వహించేలా చూడమని ఆదేశించాడు. ఆ రోజు నుంచి ఈ రోజటి వరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తిమ్మప్ప కులదైవంగా కొనసాగుతున్నాడు. సాయంత్రం వేళ దర్శించుకుంటే ఇక్కడ నెమళ్లగుట్ట నుండి వచ్చే నెమళ్ళు కూడా భక్తులకు కనువిందు చేస్తాయి. మరి శ్రీనివాసుణ్ణి దర్శించి తరిద్దాం. శ్రీ శ్రీనివాస కులదైవతం నహ, శ్రీ శ్రీనివాస పరదైవతం నహ, శ్రీ శ్రీనివాస పరమాగతి నహ, భగవాన్ వెంకట ఏవ దైవతం నహ. Thank you.